బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, ధర్మపురి అరవింద అన్న గారి నాయకత్వం, ప్రజాబంధు నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద అన్న గారి నాయకత్వం, భారత్ మాతకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రూఫ్ ఫోటో ఒకటి ధ్యానించండి. మొన్న జరిగిన ఫైనాన్షియల్ బడ్జెట్లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కింద జగిత్యాల NH-65 నుంచి తారంగాపూర్ మండల్ గచ్చకపేట నాగునూరు రంగపేట వరకు సింగిల్ లైన్ ఉన్న రోడ్ని డబుల్ రోడ్గా మనకు 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయడం, దానికోసం కృషి చేసిన మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారు వారిద్దరి యొక్క కృషి ఈరోజు జగిత్యాల నుంచి పోరాండ్ల, లచ్చకపేట, నాగునూరు, రంగపేట ప్రజలకు డబుల్ రోడ్ రావడానికి వాళ్ళిద్దరు చేసిన కృషి. తారంగాపూర్ మండల బీజేపీ శాఖ తరఫున మేము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మరియు మా యొక్క ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి మేమందరము కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తారంగాపూర్ మండలం మీద శ్రీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మన ధర్మపురి అరవింద్ గారికి ఉన్న ప్రేమని మరోసారి ఈ యొక్క రోడ్ ద్వారా ఆయన నిరూపించుకున్నారు. మనమందరం కూడా రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మనమందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, జేపీ నడ్డా గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసి మనమందరం కూడా వారికి ఒక బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరోసారి మా యొక్క సారంగపూర్ మండల లచ్చకపేట, నాగునూరు, రంగపేట గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన అబుల్ రోడ్ని మాకు శాంక్షన్ చేసి 15 కోట్ల రూపాయలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతోని శాంక్షన్ చేసి మా యొక్క సారంగపూర్ మండలానికి అందజేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి, నిజామాబాద్ ఎంపీ ప్రియతమ శ్రీ ధర్మపూర్ అరవింద్ గారికి, తారంగాపూర్ మండల ప్రజల పక్షాన, తారంగాపూర్ మండల బీజేపీ పార్టీ శాఖ పక్షాన నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. బోలో భారత్ మాతకి జై. భారతీయ జనతా పార్టీ సారంగపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారికి, అట్లాగే మన ప్రియతమ నాయకుడు ఇందూర్ పార్లమెంటు సభ్యులు మన యువ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారికి మా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము.
ఎందుకంటే మా రంగపేట, నాగునూరు, లచ్చకపేట ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో, రంగపేట నుండి జగిత్యాల వరకు డబుల్ రోడ్డు లైన్ నిర్మాణము, అది అరవింద్ అన్న గారు పూనుకొని ఇప్పుడు మనకు శాంక్షన్ చేపించడం జరిగింది. NH-65 జగిత్యాల నుండి రంగపేట మన అది నర్సరీ వరకు దాదాపు 10 కిలోమీటర్లన్నర రోడ్డును 15 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి మా రంగపేట మరియు నాగునూరు లచ్చకపేట గ్రామాల తరఫున మన ప్రియతమ నాయకులు అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ, మా అరవింద్ అన్న గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. మీరు ఎన్ని మాటలు చెప్పినా కానీ అరవింద్ అన్ననే మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలే తప్ప మీ పిల్ల పింకీ పార్టీల తరఫున డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు. మీరు మాటలు చెప్పుడే మాటలు కోటలు దాటుతాయి కానీ మనుషులు అసలు గడప కూడా దాటని మనుషులు మీరు. మా అరవింద అన్ననే డెవలప్ చేసినా మరి చిత్తశుద్ధి ఏదన్నా తెలంగాణ మీద ఉందంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దానికి నిదర్శనమే ఈ రోడ్లని మరొక్కసారి తెలియజేస్తున్నాము. బోలో భారత్ మాతాకి జై.